మాచర్ల పట్టణంలో జరిగినటువంటి దాడి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు అలాగే టీడీపీ పార్టీ వాళ్ళు బీసీల ద్రోహి అని చెప్పేందుకు ఒక స్పష్టమైన ఉదాహరణ అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే పల్నాడు ఈరోజు పల్నాడు జిల్లా చాలా ప్రశాంతంగా ఉంది, అందులో మాచర్ల నియోజకవర్గం కావచ్చు, ఈరోజు జగనన్న ప్రభుత్వంలో చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క బీసీ కూడా ఈరోజు ఎంతో భద్రతతో ఈరోజు ఆర్థిక లబ్ధి చేకూరి ఈరోజు జగనన్న సంక్షేమ పథకాల వల్ల ఎంతో ధైర్యంగా ఈరోజు బీసీలందరూ కూడా రాష్ట్రంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మన జగనన్న ప్రభుత్వంలో ఏర్పడింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రీసెంట్ గా ఏదైతే జయహో బీసీ అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్వహించినటువంటి సభ సక్సెస్ఫుల్ అవడము, అందులో రాష్ట్రంలోని బీసీ ప్రతినిధులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తరలివచ్చి జగనన్నకు మద్దతు తెలపడము, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ వాళ్ళు ఏ మాత్రం కూడా ఓర్చుకోలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఈరోజు బీసీలంతా కూడా జగనన్నకు మద్దతుగా ఉన్నారు, ఈరోజు బీసీలందరూ కూడా జగనన్న ప్రభుత్వంలో ఒక భద్రత ఏర్పడింది కాబట్టి బీసీల్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు టీడీపీ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక కొత్త డ్రామాతో ఈరోజు ఇదేం కర్మరా బాబు అని వాళ్ళు ఏదైతే ఓ కార్యక్రమం ఇదేం కర్మ అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు టీడీపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏదైతే చేస్తున్నారో, మరి ఈ కార్యక్రమం ద్వారా మాచర్లలో ఎలా టీడీపీ గూండాలు ఈ ఘటనకు పాల్పడ్డారో ఆ దృశ్యాలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు ఏదైతే మాచర్లలో బీసీల పైన జరిగినటువంటి ఘటన మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాము. ఈరోజు ఏదైతే మాచర్లలో జరిగినటువంటి ఘటనకు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా బాధ్యత వహించాలి, వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ సంబంధించి కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇదే కాదు రాష్ట్రంలో బీసీలందరి మీద ఏ ఈగ వాలినా కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళ ఏ మాత్రం కూడా ఉపేక్షించము, ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాదు ఏదైతే ఈరోజు ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నామో ఒక అలజడు లేని ప్రాంతాల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు టీడీపీ వాళ్ళు ఏదో విధంగా అలజడులు సృష్టించేందుకు రాష్ట్రంలో ప్రయత్నాలు చేస్తున్నారు, అలాగే జగనన్న ప్రభుత్వం మీద బుర్ర జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో పాలనలో సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇదంతా ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏదైతే ఒక అలజడులకు ఒడిగడుతున్నారో ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేయలేదు, ఈరోజు బీసీల మీద దాడులు ఈ విధంగా మీ పార్టీ వాళ్ళతో చేయించడం కరెక్ట్ కాదు, దీనికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి అని తెలియజేస్తున్నారు. మాచర్ల పట్టణంలో జరిగినటువంటి దాడి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు అలాగే టీడీపీ పార్టీ వాళ్ళు బీసీల ద్రోహి అని చెప్పేందుకు ఒక స్పష్టమైన ఉదాహరణ అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే పల్నాడు ఈరోజు పల్నాడు జిల్లా చాలా ప్రశాంతంగా ఉంది, అందులో మాచర్ల నియోజకవర్గం కావచ్చు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క బీసీ కూడా ఈరోజు ఎంతో భద్రతతో ఈరోజు ఆర్థిక లబ్ధి చేకూరి ఈరోజు జగనన్న సంక్షేమ పథకాల వల్ల ఎంతో ధైర్యంగా ఈరోజు బీసీలందరూ కూడా రాష్ట్రంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మన జగనన్న ప్రభుత్వంలో ఏర్పడింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రీసెంట్ గా ఏదైతే జయహో బీసీ అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్వహించినటువంటి సభ సక్సెస్ఫుల్ అవడము, అందులో రాష్ట్రంలోని బీసీ ప్రతినిధులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తరలివచ్చి జగనన్నకు మద్దతు తెలపడము, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ వాళ్ళు ఏ మాత్రం కూడా ఓర్చుకోలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఈరోజు బీసీలంతా కూడా జగనన్నకు మద్దతుగా ఉన్నారు, ఈరోజు బీసీలందరూ కూడా జగనన్న ప్రభుత్వంలో ఒక భద్రత ఏర్పడింది కాబట్టి బీసీల్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు టీడీపీ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక కొత్త డ్రామాతో ఈరోజు ఇదేం కర్మరా బాబు అని వాళ్ళు ఏదైతే ఓ కార్యక్రమం ఇదేం కర్మ అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు టీడీపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏదైతే చేస్తున్నారో, మరి ఈ కార్యక్రమం ద్వారా మాచర్లలో ఎలా టీడీపీ గూండాలు ఈ ఘటనకు పాల్పడ్డారో ఆ దృశ్యాలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు ఏదైతే మాచర్లలో బీసీల పైన జరిగినటువంటి ఘటన మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాము. ఈరోజు ఏదైతే మాచర్లలో జరిగినటువంటి ఘటనకు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా బాధ్యత వహించాలి, వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ సంబంధించి కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇదే కాదు రాష్ట్రంలో బీసీలందరి మీద ఏ ఈగ వాలినా కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళ ఏ మాత్రం కూడా ఉపేక్షించము, ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాదు ఏదైతే ఈరోజు ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నామో
ఒక అలజడు లేని ప్రాంతాల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు టీడీపీ వాళ్ళు ఏదో విధంగా అలజడులు సృష్టించేందుకు రాష్ట్రంలో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే జగనన్న ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో పాలనలో సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇదంతా ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏదైతే ఒక అల్లజడులకు ఒడిగడుతున్నారో ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేయలేదు, ఈరోజు బీసీల మీద దాడులు ఈ విధంగా మీ పార్టీ వాళ్ళతో చేయించడం కరెక్ట్ కాదు, దీనికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి అని తెలియజేస్తున్నాను.